ప్రస్తుతం జరుగుతున్న సౌత్ ఆఫ్రికా శ్రీలంక టెస్ట్ సిరీస్లో భాగంగా మొదటి టెస్ట్లో శ్రీలంకపై సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ విజయాన్ని సాధించింది. అయితే ఈ మ్యాచ్ అసలు సిసలు హీరో అంటే సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్ ఫాఫ్ డూప్లెసిస్ అనే చెప్పాలి. ఎందుకంటే డూప్లెసిస్ ఈ మ్యాచ్లో ఏకంగా 199 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. డబుల్ సెంచరీ చేయడం అనేది ఒక కలగా ఉంటుంది అందరికీ. ఆ కలకి అత్యంత దగ్గరగా వచ్చి కేవలం ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్ అయితే ఆ బ్యాట్స్మెన్ ఎంత బాధపడతాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు డూప్లెసిస్ ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్ అయినప్పటికీ అతని అమేజింగ్ నాక్ వల్ల సౌత్ ఆఫ్రికా టీం విజయాన్ని సాధించింది. ఫాఫ్ డూప్లెసిస్ 199 రన్స్కి అవుట్ అయ్యి ఇలా టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే 199 రన్స్ వద్ద అవుట్ అయిన 11th ప్లేయర్గా నిలిచాడు. అంటే డూప్లెసిస్ కంటే ముందు మొత్తం 10 మంది ఇలా టెస్టులలో అవుట్ అయ్యారు. సో డూప్లెసిస్ లాగానే 199 రన్స్కి అవుట్ అయ్యి డబుల్ సెంచరీ మిస్ చేసుకున్న ఫస్ట్ 10 అన్లక్కీ క్రికెటర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. నంబర్ 1, 1984లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఒక మ్యాచ్లో పాకిస్తాన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ముదసర్ నాజర్ అద్భుతంగా ఆడినప్పటికీ చివరికి 199 రన్స్ వద్ద అవుట్ అయ్యాడు. త్రుటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇలా టెస్టులలో 199 రన్స్ వద్ద అవుట్ అయిన ఫస్ట్ బ్యాట్స్మెన్గా ముదసర్ నాజర్ చరిత్రకెక్కాడు. నంబర్ 2, 1986లో ఇండియా శ్రీలంక టెస్ట్ మ్యాచ్లో మహమ్మద్ అజారుద్దీన్ కేవలం ఒక్క రన్తో డబుల్ సెంచరీని మిస్ అయ్యి 199 రన్స్ వద్ద అవుట్ అయ్యాడు. ఇలా అవుట్ అయిన సెకండ్ బ్యాట్స్మెన్గాను అలాగే ఫస్ట్ ఇండియన్గాను రికార్డు సాధించాడు. ఆ మ్యాచ్లో 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన అజారుద్దీన్ ఏకంగా 199 పరుగులు సాధించడం గొప్ప విషయం. అంతేకాదు అజారుద్దీన్కి టెస్ట్ క్రికెట్లో బెస్ట్ స్కోర్ కూడా ఇదే, బట్ త్రుటిలో డబుల్ సెంచరీ మిస్ అయింది. నంబర్ 3, ఇక 1997లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మాథ్యూ ఇలియట్ కూడా 199 రన్స్కే అవుట్ అయ్యి ఈ జాబితాలో చేరిపోయాడు. నంబర్ 4, ఇక అదే ఏడాది 1997లో సనత్ జయసూర్య టీమిండియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 2వ ఇన్నింగ్స్లో 199 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. డబుల్ సెంచరీ చేసే అద్భుతమైన ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. ఇలా 199 వద్ద అవుట్ అయిన ఫోర్త్ బ్యాట్స్మెన్గా చరిత్రలో నిలిచాడు. నంబర్ 5, 1999లో ఆస్ట్రేలియా వెస్టిండీస్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లో అప్పటి ఆసీస్ కెప్టెన్ స్టీవా కూడా దురదృష్టవశాత్తు 199 రన్స్కే అవుట్ అయ్యాడు. స్టీవా ఖాతాలో అప్పటికే ఒక డబుల్ సెంచరీ ఉన్నప్పటికీ ఈ మ్యాచ్లో మరో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. నంబర్ 6, 2006లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్లో భాగంగా ఫస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాట్స్మెన్ యూనిస్ ఖాన్ 199 రన్స్ వద్ద అవుట్ అయ్యి డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ అయ్యాడు. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అదే మ్యాచ్లో మన టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం డబుల్ సెంచరీ చేశాడు. కేవలం 247 బాల్స్లోనే 254 రన్స్ చేశాడు. టెస్ట్ మ్యాచ్ని కూడా వన్ డే రేంజ్లో ఆడాడు, బట్ పాక్ క్రికెటర్ యూనిస్ ఖాన్ మాత్రం డబుల్ సెంచరీని ఒక్క రన్ తేడాతో మిస్ అయ్యాడు. నంబర్ 7, 2008లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఇయాన్ బెల్ సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 199 పరుగులకే అవుట్ అయ్యి డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు. నంబర్ 8, 2015లో వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ 199 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇలా 199 రన్స్ వద్ద అవుట్ అయిన 3వ ఆస్ట్రేలియన్ క్రికెటర్గా స్మిత్ నిలిచాడు. నంబర్ 9, 2016లో ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ టీమిండియాకి చాలా స్పెషల్ మ్యాచ్గా నిలిచింది. ఎందుకంటే టీమిండియా ఒకే ఇన్నింగ్స్లో ఏకంగా 759 పరుగులు చేసి ఇండియా తరఫున టెస్టులలో హయ్యెస్ట్ టీమ్ టోటల్ని సాధించింది. ఆ మ్యాచ్లో కరణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ చేయగా ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా వచ్చిన కేఎల్ రాహుల్ మాత్రం అద్భుతంగా ఆడినప్పటికీ 199 రన్స్ వద్ద అవుట్ అయ్యి డబుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. కేఎల్ రాహుల్కి ఇప్పటివరకు టెస్టులలో ఇదే హయ్యెస్ట్ స్కోర్. నంబర్ 10, 2017లో బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ డీన్ ఎల్గర్ 199 రన్స్ వద్ద అవుట్ అయ్యి టెస్ట్ క్రికెట్లో ఇలా అవుట్ అయిన 10th ప్లేయర్గా నిలిచాడు. ఇక ఇప్పుడు ఈ జాబితాలో సౌత్ ఆఫ్రికన్ డేంజరస్ బ్యాట్స్మెన్ ఫాఫ్ డూప్లెసిస్ కూడా చేరిపోయాడు. ఇలా టెస్టులలో 199 రన్స్ వద్ద అవుట్ అయిన 11th ప్లేయర్గా నిలిచాడు ఫాఫ్ డూప్లెసిస్. సో ఇది ఫ్రెండ్స్ టెస్ట్ క్రికెట్లో 199 రన్స్కి అవుట్ అయ్యి త్రుటిలో డబుల్ సెంచరీ మిస్ అయిన 11 అన్లక్కీ ప్లేయర్స్ లిస్ట్. I hope you like this video. Meeku ee video nachithe please like, share and subscribe to Telugu Sports Adda. Thank you for watching. Jai Hind.